హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము అదేమిటా అంటే రాయలసీమకు ఆ పేరు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అసలు రాయలసీమ యొక్క చరిత్ర ఏమిటో ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము ఇందులో ఎన్నో రకాలైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి అటు నాలెడ్జ్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు మరియు రాయలసీమ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు చాలా విషయాలు అయితే కనుక ఖచ్చితంగా తెలుస్తాయి రాయలసీమ రాయలసీమ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగంలో ఉండేటువంటి నాలుగు జిల్లాలను కలిపి రాయలసీమ అనేటువంటి పేరుతో పిలుస్తాం అంటే ఇక్కడ కర్నూలు అనంతపూరు తర్వాత చిత్తూరు తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కడప ఈ నాలుగు జిల్లాలను కలిపి ఏమంటున్నాము మనము రాయలసీమ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం సో రాయలసీమకు చాలా చరిత్ర ఉంది రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు శ్రీకృష్ణ చే కూడా పరిపాలించబడింది ఇంకా కాకతీయులు ముస్నూరి వారసులైనటువంటి పెమ్మసాని రావెల్ల మిక్కిలినేని సాయపనేని కమ్మనాయక మొదలైన రాజులంతా కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు అది వరకు తూర్పు పరిపాలనా కేంద్రంగా ఉండేది వారి కాలంలో హిరణ్యక రాష్ట్రము వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి హిరణ్యక రాష్ట్రము అనేటువంటి పేరుతో రాయలసీమను పిలిచేటువంటి వాళ్ళు అంతేకాదు తర్వాత కాలంలో చోళులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది సో తర్వాత కాలంలో బ్రిటిష్ వారి యొక్క సహకారంలో వారి యొక్క ఆధీనంలో కూడా చాలా రోజుల పాటు ఉన్నింది అయితే హైదరాబాద్ నవాబు నిజాం సుల్తానులు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని ఏం చేసినారంటే బ్రిటిష్ వారికి దారాదత్తం చేశారు ఎప్పుడు పద్దెనిమిది వందల రెండులో అందుకే దీనికి దత్త మండలము వెరీ వెరీ ఇంపార్టెంటు బాగా గుర్తుపెట్టుకోవాలి దత్త మండలం అనేటువంటి పేరు కూడా దీనికి రావడం జరిగింది సో అప్పట్లో బల్లారి నుంచి బల్లారిని కూడా విభజించేసి కడప జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో అనంతపురం బల్లారి నుంచి వేరు చేయడం జరిగింది ఈ ప్రాంతానికి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చిలుకూరి నారాయణరావు అనేటువంటి ఆయన రాయలసీమ అనే పేరు పెడితే అప్పటి నుంచి కూడా ఇది రాయలసీమ అనే పేరుతో పిలువబడుతూ ఉంది మరి ఆ చరిత్ర కూడా ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే తొంభై ఏళ్ళ తొంభై ఎనిమిది తొంభై మూడు ఏళ్ళ కిందట తెలుగు నేలపైన పంతొమ్మిది ఎనిమిది నవంబర్ పద్దెనిమిదిన ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది సో తొమ్మిది దశాబ్దాల కాలం వరకు ఈ ప్రాంతానికి రాయలసీమ అనేటువంటి పేరు లేనే లేదు అంతకుముందు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలు ప్రకాశం జిల్లాలోని కంబం మార్కాపురం గిత్తులూరు ప్రాంతాలను కర్ణాటకలోని బంగ్ బళ్ళారి తుముకూరు దావణగిరి ప్రాంతాలను కలిపి దత్త మండలాలు అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు అదేవిధంగా వీటినే మనం ఇంగ్లీష్లో అయితే కనుక సీడెడ్ జిల్లాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం అంటే ఇంగ్లీష్లో ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడాన్ని సీడెడ్ అంటారు ఇది చాలామందికి తెలియదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడము దీనినే సీడెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము సో విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత పదిహేడు వందల తొంభై రెండు వరకు కూడా ఈ ప్రాంతం రకరకాలైనటువంటి రాజులు రాజవంశాలు సామంతుల యొక్క పాలనలో ఈ రాయలసీమ అనేటువంటిది ఉండేది పంతొమ్మిది పదిహేడు వందల తొంభై రెండులో మూడో మైసూర్ యుద్ధం ఒప్పందంలో భాగంగా నిజాం రాజుకు వచ్చేసింది అక్కడ పద్దెనిమిది వందల సంవత్సరంలో రాయలసీమ నిజాం రాజుల యొక్క పాలనలో ఉండేది ఆ తర్వాత మరాఠాలు టిప్పి సుల్తాన్ దాడులు ఎదుర్కొన్న అప్పటి రెండవ నిజాం రాజు బ్రిటిష్ సైన్యం సహకారం కోరాడనమాట ఇదే దీన్నే ఏమంటాము సైన్య సహకారపత్తి అంటాం దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు బాగా గుర్తుపెట్టుకోవాలి వెల్లస్లీ వెల్లర్స్లీ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టాడు వెల్లస్లీ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టాడు సో దీని ప్రకారము బ్రిటిష్ ఒక సైన్యం అనేటువంటిది వాళ్ళ సహకారం ఇస్తారు వాళ్ళ సైన్యాన్ని అంతా కూడా వీళ్ళు పోషించాల్సి ఉంటుంది వాళ్ళకు డబ్బులు కూడా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో నేను ఆల్రెడీ ఈ సైన్య సహకార పద్ధతి గురించి మోడర్న్ ఇండియాలో భాగంగా మొత్తం అంతా కూడా వీడియో చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు అక్కడ మనం చూడవచ్చు అనమాట బ్రిటిష్ వారి సాయానికి ప్రతిగా ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి బ్రిటిష్ వారికి ఇచ్చేశారనమాట అంతే దత్త తెచ్చేయడం జరిగిందనమాట అందుకే దానికి దత్త మండలాలు అనేటువంటి పేరుతో పిలిచారు దీన్ని బ్రిటిష్ వారు అప్పుడు మెడ్రాస్ రాష్ట్రంలో కలిపి సీడెడ్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అనమాట ఇది పద్దెనిమిది వందల సంవత్సరంలో జరిగింది సీడెడ్ జిల్లాలను తెలుగులో దత్త మండలాలు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ దత్త మండలాలు రాయలసీమ అని ఎప్పుడు నామకరణం అంటే సో మద్రాస్ రాష్ట్రం అప్పట్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఉండేది మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు జరిగాయి ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీరెడ్ జిల్లాల సమావేశాలు పంతొమ్మిది ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎక్కడ జరిగాయంటే నంద్యాల జరిగాయి వెరీ 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 ఇంపార్టెంట్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది నవంబర్లో పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో నంద్యాలలో జరిగినాయనమాట ఏవి ఆంధ్ర మహాసభలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదము బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉంది అనేటువంటి ఉద్దేశము అందరు వ్యక్తుల మధ్య వచ్చిందన్నమాట అందుకే సో ఈ పదం మనం మార్చేద్దాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా కూర్చొని మేధావులంతా కూర్చొని సో అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు చేస్తారు చివరికి ఏమైంది అనంతపురం జిల్లాకు చెందినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ చిలకూరి నారాయణరావు అనేటువంటి వ్యక్తి సీరడికి బదులు రాయలసీమ అనేటువంటి పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదన చేయడం అనేటువంటిది జరిగింది సో ఈ రాయలసీమ ఎందుకంటే రాయలు పరిపాలించినాడు కాబట్టి దానికి రాయలసీమ అనేటువంటి పేరు అనేటువంటిది పెడితే బాగుంటుందని చెప్పి చరిత్ర కూడా మనకు చెబుతూ ఉంది వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరిగింది బళ్ళారి అనంతపురం కడప చిత్తూరు కర్నూలు ప్రాంతాలను కలిపి రాయలసీమగా పిరవాలని చెప్పి ఈ సమావేశాల్లో నిర్ణయించడం అనేటువంటిది జరిగింది సో అప్పటి నుంచే రాయలసీమకు నామకరణం చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మీరు మ్యాప్ను కానీ గమనించినట్లయితే కనుక ఇదంతా కూడా కోస్తాంధ్ర అనేటువంటి పేరుతో పిలుస్తాం ఎందుకు సముద్రం అంతా కూడా ఇక్కడంతా కూడా సముద్రం అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడంతా కూడా సముద్రం ఉంది సో ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి డిస్టిక్స్ ఈ డిస్టిక్సే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు డిస్టిక్స్ను కూడా మనం ఏమని పిలుస్తున్నాము మనము రాయలసీమ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము మరి వాస్తవానికి రాయలసీమకు ఆ పేరు పెట్టింది ఎవర్రా అంటే స్వాతంత్ర సమరయోధులైనటువంటి అయినటువంటి గాడిచెర్ల హరిశర్మోత్తవరావు అనేటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు ఒక మంచి రాజకీయ నాయకుడు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో ఆంధ్ర మహాసభల్లో భాగంగా దత్తల మండల సమావేశాలు కూడా జరిగినాయి కాబట్టి అప్పటు అధ్యక్షుడు ఎవరు అంటే కడప కోటిరెడ్డి దానికి అధ్యక్షులుగా ఉన్నారు చిలుకూరు రా నారాయణరావు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి దత్తమండలం కాకుండా వేరే పేరు పెట్టమని చెప్పినప్పుడు రాయలసీమ అనేటువంటి పేరును ఈ చిలుకూరు నారాయణరావు అనేటువంటి ఆయన ప్రతిపాదన చేస్తే పప్పూరి రామాచార్యులు ఆ తీర్మానాన్ని ఆమోదింప చేశారు సో పంతొమ్మిది వందల నలభై ఆరులో జనవరి మూడవ తేదీన రాయలసీమ భాషా సంపద పేరుతో తాను చేసినటువంటి రేడియో ప్రసంగంలో ఈ విషయాన్ని చిలుకూ నారాయణరావు గారు రాయలసీమ అనేటువంటి పేరును పెట్టడం జరిగిందని చెప్పి ప్రకటించడంతో అప్పటి నుంచి రాయలసీమకు ఆ పేరు రావడం జరిగింది అదేవిధంగా టేకుమల్ల కామేశ్వరరావు రాసిన మిత్రుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాజ్మయ మిత్రుడు ఈ గ్రంథంలో కూడా రాయలసీమ అనేటువంటి పేరును చాలా సవివరంగా వివరించడం అనేటువంటిది జరిగింది అని చెప్పి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్ర పురావస్తు శాఖ వారు కూడా దీనిపైన పరిశోధన చేసి చాలా వరకు పేపర్స్ రూపంలోను థీసెస్ రూపంలోనూ సబ్మిట్ చేయడం అనేటువంటిది జరిగింది నాగోలు కృష్ణారెడ్డి అనేటువంటి ఆయన కూడా బీబీసీ వాళ్ళతో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అనేటువంటిది కూడా జరిగిందనమాట అంతేకాకుండా పదహారు వందల పదిహేడు అంటే పదహారు పదిహేడు శతాబ్దాలలోనే కూడా రాయలసీమ అనేటువంటిది వాడుకలో ఉంది అంటారు అంత పదహారు వందల పదిహేడు ఇక్కడ మామూలుగా శతాబ్దాలు ఇక్కడ కామా ఉండాలి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పదహారు పదిహేడు శతాబ్దాల్లో రాయలసీమ అనేటువంటిది పేరు మొదటగా వినిపించింది అనేటువంటి మరొక వాదన కూడా ఉంది ఎందుకంటే మట్టి సంస్థానం కాలంలో రాసినటువంటి అభిషిక్త రాఘవం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రంథంలో రాయలసీమ అనేటువంటి పదం ఉంది ఆ పదాన్ని ఆయన వాడడం జరిగింది అని చెప్పి మరొక వాదన కూడా ఉంది తెలుగు సాహిత్యంలో రాయలసీమ పదం కనిపించింది అదే మొట్టమొదటిసారి ఎందుకు అభిషిక్త రాఘవం వెరీ వెరీ ఇంపార్టెంట్ మట్టి సంస్థానం రాజధాని ప్రస్తుతం కడప జిల్లా సిద్ధవటం దగ్గరలో ఉండేది ఓకేనా సో ఇది కూడా ఒక రకమైనటువంటి వాదన చెప్పుకోవచ్చు అనమాట సో కవితలో కూడా సీమ యొక్క పౌరుసాన్ని గురించి వివరించడం జరిగింది సో దత్త మండలాలుగా పిలువబడేటువంటి సీమను యొక్క కొంతమంది రాయలసీమ యొక్క గొప్పతవదాన్ని కూడా చెబుతూ నూట ఇరవై ఎనిమిది భక్తుల్లో దత్తా పేరుతో దీర్ఘ కవితను కూడా రాశారు ఎవరు చిలుకూరు నారాయణరావు బాగా గుర్తుపెట్టుకోవాలి సో మంజరి ద్విపద ఛందస్సులో ఈ కవిత రాసిన చిలుకూరు నారాయణరావు తెలుగు సాహిత్యము చరిత్రపై కూడా ఆయన ఎంతగానో కృషి చేయడం అనేటువంటిది జరిగింది ఆ కవిత ఏంద్ర అంటే దత్తన మందును నన్ను దత్త మెట్లడుగు సో రిత్తన మాటలు చేత చిత్తము కలదే ఇచ్చినదెవరో దెవరురా పుచ్చుకున్నట్టి ఆ పురుషులు ఎవరో దొర దొరబిడ్డ పుట్టే పట్టే చూడండి ఎంత బాగుందో అత్త సొమ్మును కొని అల్లుడు దాన మరుగు చేసినట్లు అని అని చెప్పి ఒక చిన్న కవితను కూడా పెద్దగా రాశాడు మనం ఇక్కడ కొంత మాత్రమే చెప్పడం జరుగుతూ ఉందనమాట సో దీని యొక్క సారాంశం ఏందిరా అంటే చూడండి చాలా క్లియర్గా సారాంశం అంటే నిజాము ఎవడురా ఇవ్వడానికి తీసుకోవడానికి వాడెవడు స్థలధర ఎవడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆ ప్రాంతాన్ని ఎలా దానం ఇస్తారంటూ ఆగ్రహంతో చిలుకూరు నారాయణరావు ఆ కవితను రాయడం అనేటువంటిది జరిగింది అంటే నిజాం ఎవరు ఇవ్వడానికి తీసుకోవడానికి ఎవరు అత్త సోమ ఏమన్నా అల్లుడు దానం చేసినట్ట ఇదేమన్నా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద క్వశన్ చేశాడనమాట ఇతను సో సీమా సరిహద్దులు కూడా అప్పటి వరకు పంతొమ్మిది యాభై మూడు వరకు కూడా మద్రాసు రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి పేరుతో పిలిచారు పంతొమ్మిది యాభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోవడం అనేటువంటిది జరిగింది సో రాయలసీమలో ఇప్పుడు మళ్ళీ ఏమైంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది కానీ పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా వరకు కుదించుకుపోయింది పంతొమ్మిది వందల యాభై మూడు వరకు సీమలో ఉన్నటువంటి బళ్ళారి తుమ్కూరు దావణగిరి ప్రాంతాలు కూడా కర్ణాటకలో కలిసిపోయాయి ఎందుకంటే భాషా ప్రతిపాదికన తెలుగు మాట్లాడేటువంటి వారికి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉండాలని చెప్పి అప్పుడు ఫజల కమిషన్ అనేటువంటిది వేశారు దాని ప్రకారం అంతా కూడా తెలుగు మాట్లాడే వారందరినీ కూడా ఒకటి చేయడం జరిగింది సో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది మనము ఇక్కడ గమనించవచ్చు అనమాట సో అదేవిధంగా ఇప్పుడు కూడా చూడండి కొన్ని మార్కాపురం కానీ గిద్దలూరు తాలూకాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో వాటిని కలిపేయడం అనేటువంటిది జరిగిందనమాట సో ఇప్పటికీ కూడా కోస్తా సీమ సంస్కృతి అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చూడండి చాలా సినిమాలలో ఈ రాయలసీమ అనేటువంటి హిస్టరీని బేస్ చేసుకొని అనేక రకాలైనటువంటి సినిమాలు కూడా వచ్చాయి సో ఎందుకంటే ఫ్యాక్షనిజానికి పుట్టినగా దీన్ని తీర్చిదిద్దేశారనమాట ఇప్పుడు ఫ్యాక్షనిజము ఉందా లేదా అనేటువంటిది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ చూడండి రాయలసీమ అనేటువంటిది మామూలుగా కొంతవరకు మిగతా ప్రాంతంతో కోస్తాతో పోలిస్తే వెనుకబడి ఉంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో కర్నూలును అప్పట్లో వెరీ వెరీ ఇంపార్టెంటు కర్నూలును రాజధానిగా చేసుకొని దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అయితే తర్వాత హైదరాబాద్కి అనేటువంటిది మారిపోయింది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే సీమ సీమ పదాలు అనేటువంటివి కూడా వ్యవహారిక భాషలోకి వచ్చాయి సో అనేక రకాలైనటువంటి పదాలన్నీ కూడా రాయలసీమ యాసలో చాలామంది మాట్లాడడం అనేటువంటిది జరిగింది ఉదాహరణకు ఏమ్రా ఎక్కడికి పోతావు తిన్నావా మామూలుగా కొంత ఒక రకమైనటువంటి యాస అనేటువంటిది రాయలసీమ భాషలో మనకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది సో చాలా మంచి భాషను వాళ్ళు మాట్లాడతారు అదేవిధంగా రాయలసీమ ప్రజానీకం అంతా కూడా చాలా కష్టపడేటట్టు తత్వం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి మనకి ఇక్కడ చరిత్ర అనేటువంటిది చెబుతూ ఉంది తర్వాత రాయలసీమ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన శ్రీబాగ్ వడంబడిక అనేటువంటిది జరిగింది వెరీ 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 ఇంపార్టెంటు శ్రీబాగ్ వడంబడిక పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున ఎందుకు రాయలసీమ అనేటువంటిది అభివృద్ధి చెందాలి సో కోస్తాంధ్ర నాయకులు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరుపరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఆ ప్రాంత నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందేమో అని చెప్పి సంచయించారనమాట అందుకే మొదట వారికి సహకరించలేదు తర్వాత మాత్రమే సహకరించడం అనేటువంటి జరిగింది ఎప్పుడు శ్రీభాగవడంబడిక తర్వాత కాలంలోనే మరి రాయలసీమ యొక్క సంస్కృతిని కానీ తీసుకున్నట్టయితే కనుక సో అనేక రకాలైనటువంటి మంచి సంస్కృతి కూడా ఇక్కడ ఉంది ఎంతోమంది తత్వవేత్తలు కూడా ఇక్కడ జన్మించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా యోగి వేమన అనేటువంటి ఆయన తర్వాత వచ్చి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత అంతేకాకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితో పాటు హజరత్ షహమీర్ కడపలో పెద్ద దర్గా అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట ఆయన తర్వాత జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లిలోనే జన్మించాడు తత్వవేత్త తర్వాత ముంతాజ్ అలీ సత్సంగ్ మదనపల్లిలోనే చాలా ఫేమస్ పొందినటువంటి వ్యక్తులు అంతేకాకుండా సాహిత్యంలో కూడా సో రాయలసీమ బాగా అభివృద్ధి చెందింది ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాల కాలంలో బాగా అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఎనిమిది మందిలో దాదాపు ఐదు మంది అష్టదిగ్గజ కవులు అష్టదిగ్గజ కవులు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళలో ఉదాహరణకు అల్లసాన పెద్దన కానీ తర్వాత నంది తిమ్మన కానీ దూర్జటి కానీ తర్వాత కందుకూరు రుద్రగిరి రుద్రకవి లేదా గారి మలన అనేటువంటి పేరుతో పిలుస్తారు అయ్యలరాజు రామభద్రుడు ఈ ఐదు మంది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే అంతేకాకుండా ఏగువేమన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ రచన ద్వారా సాధారణ ప్రజానికాన్ని విద్యావంతులు చేయడానికి ఎంతగానో కృషి చేశారు అప్పట్లో సామాజికంగా ఉన్నటువంటి పాలు పాల్గొరడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేయడం అనేటువంటిది జరిగింది ఇంతే కాకుండా శ్రీ మహద్భాగవతమును రచించినటువంటి పోతన కూడా వెరీ వెరీ ఇంపార్టెంటు పోతనా మార్తెడు కూడా ఒంటిమిట్టలోనే జన్మించాడు అంటే కడపలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఈజ్ ఫేమస్ ఫర్ కోదండ రామస్వామి దేవాలయము బాగా గుర్తుపెట్టుకోవాలి బళ్ళారి రాఘవ ధర్మవరం రామకృష్ణమాచార్యులు కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులు కూడా బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర తెచ్చారన్నమాట సో అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి కట్టమంచి రాంగమలింగారెడ్డి సో వాళ్ళు కూడా ఈ రాయలసీమ ప్రాంతానికే చెందినటువంటి వారనమాట సో వృద్ధు రచయితలు కూడా ఉన్నారు సాహిత్యానికి ఉర్దూకు ఎంతగానో సేవ చేశారు చిత్తూరు కడప జిల్లా వాసులు సో తెలుగు భాష ఆడే మాట బాగా ఇక్కడ ఉందన్నమాట అంటే తెలుగే ఎక్కువగా ఉండేది అంతే ఒక విధంగా తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఎక్కువ మంది సో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారనమాట చిత్తూరు జిల్లాలోని పడమట దక్షిణ ప్రాంతాల్లో తమిళ భాష కూడా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు ఉదాహరణకు చిత్తూరు కానీ తిరుపతి కానీ పుత్తూరు ప్రాంతాల్లో తమిళనాడుకు పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ తమిళ యొక్క ప్రభావం కూడా ఉంది ద్రవిడని విశ్వవిద్యాలయం కూడా అక్కడ ఉందన్నమాట అందులో సంస్కృతంతో పాటు కొన్ని గ్రంథాలతో పాటు ఈవెన్ తమిళను కూడా అక్కడ ప్రమాణకరంగా చదువు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట సో ఇక్కడ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం అనేటువంటి స్థాపించబడింది సో సంగీతంలో కూడా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది రాయలసీమ ప్రాంతంలో కనపడుతుంది ఉదాహరణకు త్యాగరాజు కాకర్ల ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడు ప్రకాశం జిల్లా ఉన్నను ఒకనొక గ్రామంలో ఈ ఆయన పూర్వీకులు చెందిన చెందినవాడే అని చెప్పి స్వయంగా చెప్పుకున్నాడు అదేవిధంగా అన్నమయ్య వెరీ 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 ఇంపార్టెంట్ మనకు అన్నమయ్య సినిమా కూడా వచ్చిందనమాట సో అన్నమయ్య అనేటువంటి ఆయన ఈ కడప జిల్లాకు చెందినటువంటి తాళ్లపాకకు చెందినటువంటి వాడు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తరిగొండ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి గీతాలు రచించినటువంటి బెంగమా తిరుపతి వద్దనున్న తరిగొండకు చెందినటువంటి ఆవిడ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినటువంటి వ్యక్తి సంగీతకారుడు వైద్యకారుడైనటువంటి శ్రీపాద పినాకాపాణి జనమత శ్రీకాకుళం జిల్లాను నుంచి చెందిగా కూడా కర్నూలులో వచ్చి స్థిరపడం జరిగింది సో కళల్లో కూడా చలనచిత్ర రంగంలో కూడా ఎంతో మంది పేరు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు కేవీ రెడ్డి తాడిపత్రికి చెందినటువంటి వారు అదేవిధంగా బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మల్లేశ్వరి సినిమా తీశాడు చిత్ర దర్శకుడు ఈయన బి నాగిరెడ్డి బిఎన్ రెడ్డి అనేటువంటి పేరుతో పిలుస్తాం కడప జిల్లా వాసి నెక్స్ట్ ఇంకా పద్మనాభం నటుడు కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురము తర్వాత జయప్రకాశ్ రెడ్డి సీమ భాషను బాగా పలికిన హాస్య నటుడు ప్రతినాయకుడిగా కూడా నటించాడు రమాప్రథమ కదిల్లో పుట్టి మదనపల్లికి చెందిన పోరు పొందినటువంటి సహాయ నటీమ నెక్స్ట్ మంచి మంచి పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ ఈ ఉదాహరణకు తిరుమల కావచ్చు ఉదాహరణకు తిరుపతి కావచ్చు తిరుమల శ్రీశైలము అహోబిలము శ్రీకాళహస్తి మహానంది యాగంటి మంత్రాలయము కడప పెద్దదర్గ దర్గ పుట్టపర్తి సాయిబాబా మందిరము కాణిపాకం తర్వాత కది లక్ష్మీస్వామి ఆలయము కసాపురము లేపాక్షి నందీశ్వరాలయము తర్వాత పొద్దుటూరు వాసవి మాత ఆలయం ఒంటిమిట్ట పుష్పగిరి తాళ్లపాక తాడిపత్రి గండి క్షేత్రము తర్వాత వచ్చి బోయకొండ గంగమ్మ స్థానము కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఇవన్నీ ప్రముఖమైనటువంటి క్షేత్రాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అంటే టూరిస్టు హాట్ స్పాట్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి టూరిజం అనేటువంటిది కూడా బాగా డెవలప్ అయింది తిమ్మం మరిమాను పెనుగొండ కోట జాహీ జామియా మసీదు ఆదోన్లో ఉంది బెలిం గుహలు కొలిమిగుండల కర్నూలు జిల్లా చంద్రగిరి కోట హార్స్లీ హిల్స్ తలకోన చిత్తూరు జిల్లాలో ఉన్నాయి గండికోట ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆధ్యాత్మిక గురువులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు భౌగోళికంగా ఎన్నో మార్పులు వచ్చాయి పరిశ్రమలు అన్నీ బాగా డెవలప్ అయినాయి గ్రానైటు పట్టు పాడి సిమెంటు కోళ్ళు వాహన చరవాణి ఫుడ్ ప్రాసెసింగ్ రైలు భోగి రిపేరు పరిశ్రమ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని రకాలైనటువంటి పంటలు ఇక్కడ పండుతాయి అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది వన సంపద అనేటువంటిది ఉంది అత్యంత విలువైనటువంటి కలివి కోడి కలివి కోడి అనేటువంటిది ఇక్కడ అరుదైనటువంటి వృక్షాలు పక్షులు ఔషధాలు జంతువులు కూడా ఎడవల్లో ఉన్నాయి ఎర్రచందనం ఉంది బంగారు బల్లి అనేటువంటిది ఉంది సో పొంగనూరు జాతి ఆవులు అనేటువంటి ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ భౌగోళికంగా కూడా చూసుకుంటే కూడా రాయలసీమకు ఎంతో ప్రత్యేకత అనేటువంటిది ఉందన్నమాట సో సామాజిక ఆర్థిక రంగాలలో రాజకీయ రంగాలలో సాంస్కృతిక రంగాలలో రిలీజియస్ పరంగాను అన్ని రంగాలలోనూ రాయలసీమ అనేటువంటిది ఇప్పుడు ఇంకా బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూ ఉండడంలో ఎటువంటి సందేహము కూడా లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కానీ కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్